గోపీచంద్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పంతం బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ పరుగును ముగించేసింది. మొత్తం మీద మొదటి వారం పర్వాలేదనిపించే కలెక్షన్లు సాధించినప్పటికీ రెండవ వారంలో మాత్రం ఈ సినిమా RX100 నుంచి తీవ్ర పోటీని ఎదుర్కోవడంతో చేతులెత్తేసింది. మొత్తం మీద 11 రోజుల కలెక్షన్లు 8.1 కోటి వరకు ఉండగా సినిమా మిగిలిన రోజుల్లో మరో 15 లక్షల షేర్ ని మాత్రమే వసూలు చేయగలిగింది. దాంతో టోటల్ గా 2 వారాల కలెక్షన్స్ 8.25 కోట్ల మార్కును అధిగమించాయి. సినిమా బాక్సాఫీస్ రన్ ను 10 కోట్లలోపు ముగిస్తుంది అనుకున్న కానీ సినిమాకు రెండవ వారంలో RX100 నుంచి విపరీతమైన పోటీ ఎదురవ్వడం, చాలా వరకు థియేటర్స్ ఆ సినిమాకు వెళ్లడంతో పంతం సినిమా బాక్సాఫీస్ పరుగు భారీగా తగ్గిపోయింది. దాంతో 2 వారాలలోనే ఆల్మోస్ట్ సినిమా చివరి రన్ కు వచ్చేసింది అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమాను 14 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ కు అమ్మగా 15 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో కేవలం 8.25 కోట్ల షేర్ను, 16 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ను మాత్రమే అందుకుని భారీ ఫ్లాప్ గా మిగిలిపోయింది. సినిమా పర్వాలేదనిపించే టాక్ ను సొంతం చేసుకున్న క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయినా కానీ వీకెండ్ వసూల తర్వాత సినిమాను కామన్ ఆడియన్స్ చూడడానికి ఇష్టపడలేదు. అదే ఓవరాల్ గా సినిమా ఫలితంపై ప్రభావం చూపిందనే చెప్పాలి. మంచి టాక్ ను సొంతం చేసుకున్నా కానీ బాక్సాఫీస్ దగ్గర మరోసారి నిరాశపరిచిన సినిమాలుగా గోపీచంద్ గత 3 సినిమాలు నిలిచాయనే చెప్పాలి. గౌతమ్ నంద, ఆక్సిజన్ మరియు పంతం సినిమాలు 3 పర్వాలేదనిపించే టాక్ ను సొంతం చేసుకున్నా కానీ జనాలలో ఎందుకో వీకెండ్ తర్వాత అంతగా క్యూరియాసిటీని పెంచడంలో విఫలమయ్యాయి. ఆ ప్రభావమే టోటల్ రన్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. ఓవరాల్ గా ప్రతిష్టాత్మక 25వ సినిమాతో అల్టిమేట్ కంబ్యాక్ ఇవ్వాలని భావించిన గోపీచంద్ సినిమా పరంగా పర్వాలేదనిపించిన బాక్సాఫీస్ పరంగా మాత్రం విజయాన్ని సొంతం చేసుకోవడంలో విఫలమయ్యాడు. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.